హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మినప వడలు ఈ వడలను పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నామండి ఇక లేట్ చేయకుండా ఈ మినప వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ మినపవడలు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పును తీసుకోవాలి నేను ఇక్కడ మినపగుండులను తీసుకున్నాను మినపప్పునైనా వాడుకోవచ్చు ఇలా పోసుకున్న తర్వాత కొన్ని గోరువెచ్చిన నీళ్లను పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు టైం ఉన్నట్లయితే మామూలు వాటర్ని పోసుకొని మూడు నుండి నాలుగు గంటల సేపు అయితే నానబెట్టుకోవచ్చు అరగంట తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఎంత బాగా నానిపోయిందో దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను చుంచేసి వేసుకోవాలి పప్పును ఒకేసారి రుబ్బుకోరాదు కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలి ఒకవేళ గ్రైండర్లో కనుక రుబ్బుకున్నట్లయితే ఒకేసారి వేసుకోవచ్చు మిక్సీలో అయితే కొంచెం కొంచెంగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకునేటప్పుడు రెండు స్పూన్ల నీళ్ళను మాత్రమే పోసేసుకొని రుబ్బుకోవాలి ఎక్కువగా పోయకూడదండి చూసారు కదా పేస్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో గ్రైండర్లో రుబ్బినట్టే వచ్చేసింది కదండి ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూను ఉప్పును వేసుకోవాలి ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత ఉప్పు పిండిలో కలిసిపోయేలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని ఏదైనా ఒక డైరెక్షన్లో మాత్రమే కలిపేసుకుంటూ ఉండాలి చూశారు కదా నేను ఇక్కడ ఇలా కలుపుకుంటున్నాను ఇలాగే మొత్తం కలిపేసుకుంటూ ఉండాలి ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలండి బ్యాటర్ అనేది వీడియోలో చూపెట్టిన విధంగా ఉండాలి పిండి బాగా కలిసిపోయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులో కొన్ని నీళ్ళను పోసుకొని కొంచెం పిండి ముద్దను వేసి చూసుకోవాలి ఇలా వేసి చూసుకున్నట్లయితే పిండి పైకి తేలిందంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి చూసారు కదా పిండి ఎలా తేలిందో ఆ తర్వాత దీని పైన మూతను ఉంచేసి ఇంకొక పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత చూసుకున్నట్లయితే పిండి అనేది కొంచెం గట్టిపడిపోయి ఉంటుంది మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి ఒకవేళ పిండి కనుక లూజ్ అయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల అటుకులను మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకోవచ్చండి టేస్ట్లో ఏమాత్రం చేంజ్ ఉండదు చాలా చాలా బాగుంటాయి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను జీలకర్రని వేసుకోవాలి అలాగే ఒక రెండుమ కరివేపాకును కూడా చుంచేసి వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో ఉల్లిపాయలను కూడా వేసుకోవచ్చు కానీ ప్రసాదం కోసం చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలను వేయకూడదండి ఇలా కలుపుకున్న తర్వాత వడలను చేసుకోవడం కోసం ఈజీ ప్రాసెస్ని చూపిస్తున్నాను చేతులను ఒకసారి బాగా తడిపేసుకోవాలి ఆ తర్వాత టీ వడపోసుకునే జాలిని తీసుకొని దానికి కూడా కొంచెం నీళ్లను అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న పిండి ముద్దను వీడియోలో చూపెట్టిన విధంగా వడల్లాగా ఒత్తేసుకోవాలండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్ మెథడ్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడేందో లేదో చెక్ చేసుకోవాలి కొంచెం పిండి బుద్దని వేసేసుకొని చూసుకున్నట్లయితే ఇది పైకి తేలుతుంది ఇలా తేలినట్లయితే నూనె కరెక్ట్గా వేడైనట్టు ఆ తర్వాత వడలని ఇలా వేసేసుకోవడమే నూనెకి కొంచెం దూరంలో ట్యాప్ చేస్తే సరిపోతుందండి ఇలా నూనెలో వడలని వడలనైతే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదిపేయకూడదు చూసారు కదండి ఇవి ఆయిల్లో పైకి తేలుతున్నాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్ చేసుకోవాలి మరి ఎర్రగా కాల్ చేసుకోకూడదు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది పైన క్రిస్పీగా ఇంకా లోపల మెత్తగా చాలా చాలా బాగా వస్తాయండి చూసారు కదా ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఇంకా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే వీటిని తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా వస్తాయి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్